నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా రేడియో ప్రసార భారతి కేంద్రంలో శుక్రవారం ఎఫ్ఎం రేడియో ప్రసారాల ట్రాన్స్మీటర్స్ ను ఢిల్లీ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల పార్లమెంట్ సభ్యుడు పోచ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పోచ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 91 ఎఫ్ఎం స్టేషన్లు ఉండగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఆళ్లగడ్డలోనే ఎఫ్ఎం సేవలు అందుబాటులోకి రావడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈ రేడియో ప్రసార మాధ్యమం ద్వారా రైతులకు ఎంతో ముఖ్యమైన ప్రసారాలు తెలియజేయడం జరుగుతుందని, ఒకప్పుడు రేడియోలకు ఎంతో ఆదరణ ఉండేదని, ప్రస్తుతం రేడియోలు కూడా టీవీలకు ఏమాత్రం తీసుకోకుండా ప్రసారాలను అందిస్తున్నాయని ఎంపీ పోచ తెలిపారు. ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ స్టార్ట్ చేయడంలో చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మన టోటల్ 91 ఎఫ్ఎం స్టేషన్లో మనకు ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే ఒకటి రావడం, అది కూడా మన నంద్యాల ప్రాంతానికి రావడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా రేడియో ఆఫీసర్స్ కానీ, ముఖ్యంగా సోమశేఖర్ గారు, మన డిప్యూటీ జనరల్ మేనేజర్, డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆకాశవాణి విజయవాడ వాళ్ళ టీంకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎందుకంటే మనకు ఈ యొక్క సమాచారం కానీ ఒకప్పుడు మనకు రేడియో అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ రేడియో అనేది ఒకప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఉండేది. మన మెసేజ్లు కానీ అన్నీ కూడా ఏదైనా కానీ ఒక విపత్తులు కానీ ఏదైనా వచ్చినా మనకు ఒక అందించే ఏకైక సాధనం అనేది రేడియో ఒకప్పుడు. కానీ ఇప్పుడు టీవీలు ఇవన్నీ చాలా వచ్చినాయి. కానీ ఇప్పటికి కూడా ఈ రోజు మనం ఆ రేడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేడియోలో చాలా మంచి మంచి విషయాలు, సమాజానికి హెల్ప్ చేసే విషయాలు కానీ, మిగతా విషయాలు కానీ ఎక్కువ వచ్చేది ఒక రేడియోలోనే వస్తుంది. మిగతావన్నీ కూడా ఫేక్ అవడం, మిగతావన్నీ చాలా మనం చూస్తున్నాం. కాబట్టి ఒక రేడియోనే మంచి సాధనం అంటే ఒక రేడియో అని. కాబట్టి మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ ప్రతి ఇంటికి రేడియో కావాలి. ఎందుకంటే మనకు మీకు తెలుసు, మనం ముఖ్యంగా మన ప్రాంతం అంతా వ్యవసాయం సంబంధించింది. వ్యవసాయంలో సంబంధించింది మనకు ఏమవుతుంది, ముందే మనకు ఈ సైక్లోన్ వస్తుంది, పలానా ఎప్పుడు వస్తుంది, పలానా వస్తుంది కాబట్టి